अलागे दानी गेदर मनला प्राणु मनला नीला पड़वल्लो कुंडल्नी रवाना चेस्तारनि तेलुसु गानी కొండల్ని కూడా రవాణా చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది. ఏంటి బాబులా నిలబడి? నువ్వు కూడా వాడి మీద పడు. సరిపోద్దు. సారీ అమ్మా. వెరీ సారీ. ఎక్స్ట్రీమ్లీ సారీ. అవునమ్మా. నీ ఆరోగ్య రహస్యం బూస్తా? కాదు. నాటికోడి రోస్ట్. రోజు తింటావా? ఆదివారం తప్పించి. మరి ఆదివారం ఏం తింటావు? మటన్ పేస్ట్. అయినా నీకు ఇదంతా ఎందుకయ్యా వేస్ట్? నువ్వు ఇట్రా. అడిచి చి చి. ఈ గేదెలకు పేడ ఎక్కువ పెడకలు తక్కువ. ఏమయ్యా? గేదెల్ని పరవలోకి కిచెన్ వాడివి వాటి మంచి చెడు చూసుకోవద్దా? గేదెల్ని నేనే కిచెన్ ఏంటి? అవి నీవి కావా? నా ఏం కావ్? నీవి కాకపోతే మాత్రం ఎవరివో తెలుసుకొని తిట్టాల్సిన బాధ్యత నీకు లేదా? నువ్వు పెద్ద మనిషివి కావా? నేను పెద్ద మనిషినే. మరి తిట్టు. ఎవడరా వాడు? గేదెల్ని ఎక్కించినోడు ఎవడరా? ఏయ్ నేనే. ఏమయ్యా నీకు బుద్ధి లేదా? గేదెల్ని కూడా పరవలో తీసుకొస్తున్నావు ఏంటి? గోదాట్లో వదిలేస్తే ఈదుకుంటావా ఏంటి? దొన్నపోతలో ఉన్నావు నువ్వు, ఈదుకుంటా రావచ్చురా. గౌడి గేదెకి లాగు చొక్కేసి చేసు నువ్వును. మాస్టారు అయ్యా, గేదెలు ఎవరివని మీరే అడగచ్చుగా నన్ను ఎందుకు అడగమండం? అడిచి ఆన్ని అడిగి మరీ ఎవరు తిట్టించుకుంటారు చండాలంగా? ఐ సీ. నా వ్యాపారం నేను చేసుకోక దురద కాకపోతే మీ వ్యవహారాల్లో నేను ఎందుకు వేలేటడం? ఎంతకీ ఏంటి నీ వ్యాపారం? నీకు బిల్డప్ ఎక్కువ బిల్డింగ్ తక్కువ, గొడుగుల వ్యాపారానికి ఎంత అవసరమా? నువ్వెవరూ గాని నీకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పలేవయ్యా. గోదావరంత గుండె, భద్రాద్రంత కండ, సాక్షాత్తు రాముల వరలో వచ్చి కాపాడేవయ్యా. నూరేళ్ళు చల్లగా ఉండు. మా బాగా చెప్పారండి. భద్రాచలం, ఆ గంగమ్మ తల్లికి నువ్వంటే ప్రాణం రా. ఆ తల్లి నిన్నెప్పుడు చల్లంగా చూసుకుంటుంది. సరే గాని ఇంతకీ ఆ పడవ ఎందుకు బెసికింది? దర్శనానికాను ఆ గొడుగులానన్నా? గొడుగులోడా? గొడుగుల వ్యాపారమా అని తేలిక తీసుకురేకు. మా ఊళ్ళో ఈ గొడుగులు ఎవరు వాడరు, అందరూ తాట గొడుగులే వాడతారు. నా కెపాసిటీ నీకు తెలీదు. ఊటీలో విసనకర్రలు అమ్మాను, హిమాలయాల్లో ఐస్ క్రీములు కప్పులు కప్పులు అమ్మాను. అబ్బా, టాటా లేడు టాటా, ఆయనకి నేను ఇనుము అమ్మాను. అంతెందుకు, అడవిలో ఆకులు కూడా అమ్మగలను, అది మన కెపాసిటీ. ఎక్కడికి ఎవరు కనిపించలేదు? వెళ్ళానండి. సర్లేగానే ఈ గడ్డి మోపు తీసుకెళ్ళి మా దొడ్లో పడేసేవాడండి బాబు. చూడబోయా. ఏంటి ఆ మిసలైన వస్తున్నాడా? వస్తున్నాడు. ఆయనకు ఒక్క గొడుగమ్మి, నీ కెపాసిటీ చూపించబోయా?
ఒక్కటేంటి నా దగ్గర ఉన్న 16 గొడుగులు అమ్మేస్తా అక్కర్లేదు ఒక్కటి అమ్మి చూపించు ఏట్రా కనిపిస్తడేటి ఆ సందులో ఎదుగుదాం బాబా చాలా బాగున్నాయ చాలా బాగుంటుందండి ఎంత కొంటున్నావ్ ఏంటి ఎంతండి వందే వందేనా అంతేనండి చాలా చీపి చెకింగ్ చేసుకోవచ్చా బాగా చెకింగ్ చేసుకోండి ఎందుకైనా ఎలాగైనా ఎప్పుడైనా చెకింగ్ చేసుకోండి 5 ఇయర్స్ గ్యారెంటీ ఏంటి ఎలాగైనా చెకింగ్ చేసుకోవాలి అలాగే చేసుకోండి చామ్మా జుడువయ్య నువ్వు पिंक मार्क మొత్తానికి మాటే పడిపోయింది ఏంటి నీకు నావకరుని కొంటావా వద్దండి సరే ఒక సొట్టి గడికులు 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 గడిక ఏమొన వేటి మన పిచ్చేమగ కొడుకు అమ్మపోయాడు పిచ్చాడు అయితే నాన్న పట్టణం నుంచి మాలక్ష వచ్చింది పట్టణం నుంచి మాలక్ష వచ్చిందా కూడా ఎవరు వచ్చారు విసంగత చూడమ్మాయి నీ ఇష్టమైన చోట చదువుకో నీ ఇష్టమైన చోట కాపరం చేసుకో కానీ పెళ్లి మాత్రం ఇక్కడే ఈ ఊళ్ళోనే జరగాలి ఎందుకంటే మన రెండు కుటుంబాలకి నువ్వు ఒక్కదాని వేనే ఆడపిల్లని ఎప్పుడో ఇంత ఉన్నప్పుడు చూశాను మళ్ళీ ఇంత అయిన తర్వాత చూస్తున్నాను నువ్వు వచ్చావు ఇంటికి పండక్కలు ఎవరు బాగారు బాగున్నారా మీరు బాగున్నారా నాకేంటంటే శాబాస్కి ఉన్నాను రండి కూర్చొని బాగుంటుంది నా ఇంట్లో నాకు మర్యాద ఏంటండి ఏంటండి సగతలు ఏం లేదు మీ అన్నయ్య గారిది ఏంటి అసడు ఊసేన దగ్గర తోదు లేకపోతే ఏంటంటే ఆడి తమ్ముడు నేను ఒకడిని ఇక్కడ ఉన్నాను నాకు కొంపగోడు పిల్ల జల్ల ఉన్నారన్నాడు గుర్తుంటే ఏడాది కొంపలేని ఇక్కడికి రాకపోతాడా అసలు మేము ఉన్నామో లేవో చూడకపోతాడా అది కాదు బాబాయ్ నాన్నకి 24 గంటలు ఆటలు పోటీలు ఇదేగా మీ నాన్నగారి చేస రావటం కుదరలేదు అంటావు అమ్మా రాణి పెదనాన్న గురించి ఎందుకు గాని చెల్లెమ్మ వచ్చింది కదా నువ్వు వెళ్ళి పురిలసంగా చూడు యారా చేసిన పూరీలు మొత్తం మీరిద్దరూ లాగించడమేనా వచ్చిన వాళ్ళకి ఏమన్నా పెట్టేది ఉందా యువతలో పెద్ద మనిషి విశ్వం గారు వచ్చారు ఆయన మంచి మర్యాద చూడద్దు అయ్యో భలే వాళ్ళే మన ఇంట్లో నాకు ప్రత్యేకించే మర్యాదలు ఏంటండి మీరెవరు అసలు మీరు ఎవరనే 20 ఏళ్ళగా మా అన్నయ్య మీ ఇంట్లో అద్దెకుంటున్నా ఏనాడన్నా మీరు ఆయన అద్దె మనిషిలా చూసారా ఆయన కూడా అది తన సొంత ఇల్లులాగానే చూసుకుంటున్నారా మీకు పిల్లలు లేకపోయినా మా లక్ష్మినే మీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారా ఎవరండి ఈ రోజుల్లోనూ మీకు కాకపోతే ఇంకెవరికి చేస్తామండి మర్యాదలు సర్లేండి మర్యాదలు లేవు కానీ ఇంతకీ అమ్మాయి నేను ఇక్కడికి వచ్చింది ఎందుకో అదే ఊళ్ళో నేను అడగను అది ఎంత ముఖ్యమైన పని అయినా సరే నేను పట్టించుకోను గాక పట్టించుకోను ఇవాళ తరబడి ఎండిపోతున్న పొలాలకి వాన వచ్చినట్టుగా ఇన్నాళ్ళకి మా లక్ష్మి మా ఇంటికి వచ్చింది ఏమైనా సరే పండగ వెళ్ళిందాకా ఉండి తీరాల్సిందే అంతే అంతే మేక నమ్ముకురమ్మని పంపిస్తే మరిది గారు మళ్ళీ వెనక్కి తెచ్చారెందుకో కంచాల టైంకి మాత్రం టెన్షన్గా వచ్చి కూర్చుంటాడు అడగరేంటి బావగారు అడుగుతా ఏరా మాట్లాడకుండా పోతామే అమ్మలేదా ఎలా అమ్మంటావన్నయ్య ఇది తల్లి కడుపులోంచి బయటపడుతున్నప్పుడు కింద పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అని ఈ చేతులతో పట్టుకున్నవాణ్ణి మళ్ళీ అదే చేతులతో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి కసాయవాడికి అమ్మడానికి నాకు మనసు రాలేదన్నయ్య విన్నారా వింటున్నా అక్కడికాయన దొక్కరిదే జాలిగుండే మనం మాత్రం కసాయవాళ్ళం